ఈ ఫేర్ చూస్తేనే గట్టిగా ఉండాలి మనం, ఫేరే తక్కువ కావద్దు. ఆగో, ఇల్లేంటిదో కథ సురువు చేసిండ్రు. ఈమె ఖాళీగా ఉన్నది కదా. హలో ఫాదరాజ్, నేను ఆ ఎల్ల కలిసిన చూడు పాగల్ సినిమా అప్పుడు. అవును, 1.5 ఇయర్ బాగా. ఒక ఇరువ చేతమా? ఎప్పుడు వచ్చారు? ఒక ఇరువ చేతమా? మనం ఇన్స్టాలో పోస్టింగ్ చేద్దాం. ఓకే, ఏమో చేస్తున్నావు? ఏమన్నా నువ్వేం చేస్తున్నావు? ఫోన్లో చాటింగ్ చేస్తున్నావు. మళ్ళీ షాటింగ్ పక్కన 14 పెట్టుకొని షాటింగ్ చేస్తే మేము ఈమెతో షాటింగ్ చేసుకుంటున్నాం, నీకేమవుతుంది? బుగులు పట్టిస్తావా అన్న నువ్వు ఒక్కనువే? ధమ్కిస్తున్నా? ధమ్కి కాకపోతే ఇది సత్తి ధమ్కి, ఇది 2.2. బుగులు పాటవా? బుగులు పాటవా అన్న? గిట్లే ఉంటుందా? ఇక నువ్వు 70 mmలో బుగులు పట్టియానా? కనీసం 25, ఇది ఎంత ఊటూ 20 mmలో కూడా బుగులు పట్టియోదా మేము? ఐఫోన్ ఏది? ఐఫోన్? ఐఫోనా? ఆండ్రాయిడ్ కాదు లెక్క, ఇదే యూట్యూబ్ అనేది లెక్క. ఎంటికలు కలరీ కలరీ చేసుకుంటే బూలు పడతారు అనుకున్నా అన్నాను. తెల్లగా ఉండొచ్చు అన్న నాకన్నా, నువ్వు ఉందా అన్న నా లెక్క సందు. హలో అన్న, నువ్వు నాకు ధమ్కి ఇస్తావు అన్న? నా లెక్క ఉన్నాయన్న నీ ఫండ్లు అవుతుందా? నువ్వు 4 దవాఖానలు తిరిగిన కాదన్న నా లెక్క. చాలా సర్జరీ అవన్నా నా లెక్క ఎందుకు వేసుకున్నావు? నేను నేను ఇది నీ బొమ్మనే బిత్తిరి శెట్టి ఇవ్వమంటే ఇచ్చారు. నా అంకుల్ మార్చినంత మాత్రాన ఈడ చిఫ్ మారదన్న. చూడండి ఎంత దమ్ము ఉందో. మన అంత బైపాస్ మిస్టేకులు రావన్న. బైపాస్ మిస్టేక్ ఇప్పుడే నగకన్న. నువ్వు ఏం పెట్టలేవా అన్న? నూనె లేదా కొబ్బరి నూనె? ఇట్లా ఫిచ్చి ఫిచ్చి ఉన్నాయి ఎంటికలన్నీ. స్నానం చేయలేవు వారం నుండి. నాకు తెలుసు ఊతికి ఇదే ఇష్టం అని పెట్టుకున్నావు అన్న. అన్నీ తెలుసా నాకు? అని తెలియనట్టు ఉంటాం అంతే. కాకపోతే 70 mm అంటే అని రిఫ్లెక్ట్ ఉంటుంది. ఏంది 2.0 నాను జగబిత్తిరా? గజబిత్తిరి అన్న, జగ కాదు గజబిత్తిరి. 2.0 ఇంకేముందన్న? బనీనేలే లోఫట. ఊత అంటే అట్లనే ఉంటుంది అన్న. ఇంకేమేం లేవో ఎవరికి తెలుస్తుంది? బనీ ఒకటే లేదు, మిగిలిన టైం ఎంత అవుతుంది అన్న? అవుతుంది 5.5. మన ఫోన్లు ఉన్నది కానీ కావాలని అడిగిన, సెల్స్ ఉన్నాయా లేవని? సెల్స్ ఉండదు ఆటోమేటిక్, అంటే బ్లడ్ సెల్స్ కాదు, ఇందులో సెల్ అవి ఉంటాయి. బ్యాటరీ? బ్యాటరీ. కూర్చో, ఇంట్రెస్ట్. పవర్ బ్యాంక్ పెట్టుకోవాలన్న అప్పుడప్పుడు. నువ్వు హీరోయిన్ దగ్గర ఎంత కూర్చుని? నేను ఫ్యాన్. ఇదా ఇంత మంచి సెంట్ కొట్టుకున్నది అన్న? జరగబుద్ధి అవుతలేదు, తేనెతీగ లెక్క ఈయన ఉండబుద్ధి అవుతుంది. ఆ సెంట్ ఏదో కొంచెం పంపిస్తాం. ఏం ఫ్లేవర్ అది? ఫ్లేవర్ వెనిల్లా. వెన్నెలనా? ఇది అమాస కదా. అమాసకి ఎన్ని నెలలు కొట్టుకున్నావు? చిమ్మ చీకటి ఏదో ఒకటి అంటుంది అంతే. కానీ బాగుంది, చెఫ్ కన్వే మై ఒపీనియన్. ముచ్చట పెడదామా? ఇగో అన్న మన కెమెరాలు మంచిగా కొట్టాలి. ఏదన్నా నా కెమెరా ఇదా? ఓకే, మంచిగా రావాలి. ఆయననేమో మంచిగా యాపిల్ ఫండ్ లేకున్నా, నాది గుమ్మడి ఫండ్ లెక్క రావాలి. ఓకేనా? ఎవరు సఫర్ చేస్తలే అన్న. లైన్స్ మార్చన్న మన కెమెరాలో. లైన్స్ కాదు అది, లెన్స్. లెన్స్ లెన్స్ ఆయనకు అర్థమైందన్న. నువ్వు అర్థం కానట్టు చెప్తున్నావు, ఓకే అన్నాడు ఆయన. అర్థమయ్యేటట్టు చెప్తే చాలు. ఇప్పుడు లాంగ్వేజ్తో ఫన్ లేదు, బాడీలో లాంగ్వేజ్. ఒక సైగా చేస్తే అంత కట్టు. ఇట్లా ఇట్లా అంటే ఇంగ్లీష్లో చెప్పాలన్న దానికి. అన్న నీకే కాదన్న ధమ్కి, మనకు కూడా వస్తుంది. లేదు లేదు, బరాబర్ వస్తుంది. బుగులు పట్టినా అన్న? బిత్తిరిక ధమ్కి ఇది, నా దాసిక ధమ్కి అయితే. కరెక్ట్కు చెప్పిను సఫర్లు అన్న. ఆల్మోస్ట్ పడిపోయిందే, అందరి గుండెలలో ఇరుక్కపోయిందే. పాటలు డైలాగులతో ఇస్తున్నావు అన్న మంచిగానే. నీకు ఆస్తు కుదురుతున్నదా ఇట్లా? మంచి వాస్తు టైట్ ఇంట్లో. ఏమని ఇంటికి ఫుల్ వాస్తు పలక్నమదా సేవ? ఇంటికి కాదే, ఇల్లు చూసేటోళ్ళకు ఉండనికే మంచి కొడుతుంది చూసేటోళ్ళకి. ఇది 70 mmలో ఏంది ఆస్తుకునేది? అంటే ఎవరెవరో ఫా ఒకరు నా వల్ల కొడతా, నువ్వేమో దా వల్ల కొడతా అంటున్నావు. టూలు ఎక్కువ ఆస్తుకు వస్తున్నాయి. సినిమాకి ఒకటి ఉండాలి మనకి, ఊత్ ఫల్స్. అది అదే ఊత్ ఫల్స్ పట్టుకున్నావు కరెక్ట్కి. కానీ ఆయన ఏం పేరు, బెజవాడ రైట్ రాసిన ఆయన పేరు ప్రసన్న కుమార్. బెజవాడ ప్రసన్న కుమారు. ఆయన నేను ఇంతవరకు కలవలే, కానీ
ఆయన ధమాకకు రాసి హీట్ కొట్టిండు, అవును, మళ్ళా ధమ్కీకి రాసిండు. హీటే కదా ఇప్పుడు, హీట్ ఆల్రెడీ అంటే ధమాకా ధమ్కీ అట్లా చూసినావా? లేదు లేదు, అది అనుకోకుండా కుదిరిపోయింది అట్లా, వాస్తు కుదిరింది అట్లా. ఏడ సోఫతి కొట్లాటల కానీనా లేకపోతే ఎవరు ప్రసన్న కుమారా? లేదు, ఆయనకి కొట్లాటలు అంత లేదు, ఆయనకు అతిస్తే దాంట్లో నేను కొట్లాటలు పెట్టినా. ధమ్కీ ఇచ్చినావా? ఈ డైలాగ్ రావాలి లేకపోతే మంచిగా ఉండదు చెప్తున్నా చూడు. డైరెక్ట్ స్కెన్ చేసినని, యాస్ స్కానింగ్ చేసినని రాసుడు పెద్ద కథ కాదు నాకు అన్న వైఫ్. నార్మల్గానే చెప్పినా డైలాగ్ అంతా రాసినాం. అవి ఏడేడు వచ్చినాయి మీ ఇద్దరికి? అంటే నువ్వు ఆల్రెడీ ఫల్తీ టాయిలెటెడ్ కానీ ఒక్కటే అను అన్నీ చేసేస్తూ మస్తు జోక్ వస్తుంది కదా. ఊక ఊక నిన్ను కూడా వలకరిస్తా పోతరాజు ముదుగునది చిగ మొగుతావాను. పోతరాజు అంటే ఇట్లా గజ్జలు మూగలు కట్టుకొని ఇట్లా తీసుకెళ్ళి తల్లు మన నువ్వైతే పోతరాజు అదే కదా నీ పేరు. అదే చెప్పు, మంచిగా చెప్పు. పెత్తురాజ్. అమ్మో నాకు ఒత్తి ఫర్తి ఇంకోలాగా వస్తాను నేను అంటే ఆయన తను. అదే పోతరాజే మంచిగా ఉంది, మంచిగా అప్పుడు పాగల అప్పటికి ఇప్పటికి కొంచెం దొడ్డుగా అయింది జర బువ్వ అతికినట్టున్నది. హైదరాబాద్ వస్తుంది మధ్య బిర్యానీ తింటున్నా. బగార బువ్వ బాగా తింటున్నావా? నాకు చాలా ఇష్టం. అవును ఉగాది పండుగ కదా, స్పెషల్ ఏమైనా చేస్తున్నావా ఉగాదిగా? ధమ్కీనే స్పెషల్, వేరేం స్పెషల్? ధమ్కీ అంటే బుగులు వారుతారు అందరూ, ఇంట్లో కూడా చేసుకోవాలి కదా. పచ్చడే దేవుడికి దండం పెట్టి థియేటర్ పోవాలి. అట్లా ఉంటుందా పచ్చడి అంటే? 9 దినుసులు తేవాలి. అందులో 9 దినుసులు అంటే ఏమేమి వేస్తారు చెఫ్? వేప పువ్వు, వేప పువ్వు, చింతపండు తలిగినంత తీసుకొని, చింతపండు మీకు రుచికి తగ్గట్టు అల్సర్ లేకపోతే కొంచెం వేసుకోండి. తర్వాత మామిడికాయలు, మామిడికాయలు ఫుల్లటివి, బెల్లం, బెల్లం నల్ల బెల్లం, నల్ల బెల్లం, కురక పచ్చలు, కురక పచ్చలు, ఓకే, కొబ్బరి ముక్కలు నీ భాష, కురక పచ్చలు, గసగసాలు, గసగసాలు, గసగసాలు వేస్తారా? వేస్తాము. బొంగులు, బొంగులు ఏందో ఫేలాలు, ఓ ఏంటివి, ఓ అన్నం కదా, మరమరాలు కరెక్ట్, మరమరాలు అంట, దొడ్డు బియ్యంతో చేసి ఇవన్నీ కలిపి బాగా విసుక్కోవాలి. ఓకేనా? మీ ఇంత చేస్తారా? మంచిగా మంచి కుండలు ఇంత చేస్తారు అందరూ. సంక్రాంతి పండుగకి సినిమాలు వస్తే నువ్వేమో ఉగాది పండుగకు వస్తున్నావు, ఎట్లుంది నీది ఉగాది సంది జాతకం? ఇప్పుడు ఒక 10 మినిట్స్ ముందు వరకు మంచిగానే, నేను కలిసిన కదా మొత్తం మారిపోతుంది. ఇప్పుడు చెక్ చేయాలి మళ్ళీ. ఇప్పుడు నా భాష అర్థం కాదు, నగితే నగుడు తప్ప వేరే ఒక ప్లానెట్ లో ఉన్నట్టుంటుంది. నాకు కూడా అట్లనే అనిపిస్తుంది, మా ఊళ్ళో ఎవరు ఇంత ఇంత పెద్ద వేసుకోరు. సంక్రాంతి పండుగ గంగేట్లకి వేస్తాం మేము అట్లా. ఎంత కష్టం, ఇప్పుడు ఇసుక అన్న నీకు ఇన్నిసార్లు కలిసినావు కదా, ఇప్పుడు ట్రంప్ నేల్స్ వస్తూనే ఉంటాయి ఆడిడ. ఆ హీరోతోనే ఎక్కువ సార్లు ఎందుకు చేస్తున్నట్టు, ఆ హీరోకి హీరోయిన్ కి ఏముంది తెలుసుకోవాలంటే బిరేక్ తర్వాత మైండ్ వాయిస్ లు అనిపిస్తుంటాయి అప్పుడప్పుడు. వాచి నా మీద అయితే ట్రోల్స్ ఏ నడుస్తున్నాయి అబ్బా, నాకు వద్దు ఈ రోజు తిండే వద్దు, నాకు లంచ్ వద్దే వద్దు అంటావా ఎక్కడ? అంత సీన్ లేదు. లేదా? లేదు, బండబడిపోయింది తగ్గుంటే కొంచెం లైక్ తక్కువనే. యు బికమ్ స్టోన్ హార్టెడ్ ఇస్ ఆస్కింగ్. గుండె గట్టిగా చేసుకున్నావు ఇక? ఐ ఇట్ విల్ బికమ్ లైక్ దట్. ఎంత టోన్ కైన ఉంటాయిగా అన్న, నువ్వు కూడా తక్కువైనావే. లొల్లి ఫంచారు ఫేస్బుక్ కా నుంచి ఓ పెద్ద పెద్ద ఛానల్ల దాకా ఫేస్బుక్ కదా. ఇప్పుడు అదే పెట్టినావుగా డైలాగ్ మళ్ళా, అంటే చిరంజీవి సార్ చూసి పెట్టినా, గెట్ అవుట్ ఫ్రమ్ మై మదర్ ల్యాండ్ అన్నారు. నువ్వు బాగా గెలిపినా, చిరంజీవి గారు గెలిపినా? ఓ మై గాడ్, ఐడియా ఏమేది ఏమని అడుగు, అయ్యో ఐడియా ఏమికి వచ్చింది అది కార్లో చూసినా పగబట్టినట్టు నువ్వు బాగా. నీకు కూడా అట్లా ఎప్పుడన్నా అయిందా ధమ్కీ ఇచ్చిండ్రు ఎవరన్నా? ఇప్పటి వరకు లేదు. మీరు కొంచెం లైక్ భయంగా ఉంది. ఎందుకు? మీరు ఇప్పుడు ఏమైనా చేస్తే నేను ఏమైనా పొడుస్తున్నానా కరుస్తున్నానా? ఒట్టిగా ఇగో ఉన్న 4 ఏళ్ళే మడత పెట్టుకొని కూర్చున్నా, నేను ఎవరిని ఏమంటున్నా అంటే. నువ్వు
బుగులు వచ్చిన ఒకరికి ఇండస్ట్రీలో అర్థం అయిపోతున్నది. దమ్కి ఇచ్చిండ్రు నీకు ఫోన్, నువ్వు అంటే ఉరుకుతున్నావు మరి. బాలకృష్ణ సార్ నీకు దమ్కి ఇచ్చి, బాలకృష్ణ సార్ స్వీట్ ఆయన ఊరందిస్తాడు దమ్కి, నాకు ఒక్కడికి ఏడు. స్వీట్ వార్నింగ్ లేదు ఆయన, నేను కలిసిస్తున్నాను. అంటే ఇప్పుడు మీ ఇద్దరు కలయిక చూస్తుంటే రాను రాను ఏదో అయ్యేటట్టున్నది. అందులో యాస్కెనింగ్ చేసాడో లేకుంటే అఫీరియన్స్ ఇచ్చి క్యాచింగ్ చేసిన టాస్క్ అవుతుంది. అట్లేమన్నా అవుతుంది ఉన్నదా? అయితే ఉగాది పోయి ఇంకో పండగ లోపు చెప్తావు. మంచి వార్త అవుతుంది అది. ఇక అది ఎవరు స్టాఫ్ చేయలేరు అదని. అవును, ఒక్క యాస్కెనింగ్కే తిఫ్ఫలంటే ఇందులో డబుల్ యాస్కెనింగ్ కదా, ఎట్లా చూసుకున్నావు మరి అవన్నీ? నా బ్యాంక్లో నేనే రెండుసార్లు డబ్బులు వేసుకున్నా, ఇద్దరు పేమెంట్ నేనే కదా ప్రొడ్యూసర్, నేనే మళ్ళీ నా బ్యాంక్లో రెండు ఇద్దరు పేమెంట్ వేసుకొని బ్యాంక్ బ్యాలెన్స్ తీసుకొని ఓకే ఇప్పుడు చేద్దాం డబుల్ యాక్షన్ చేసేసిన. మరి నాయన కరాట వస్తుంది కదా. అవును, ఇట్లా చేయకు నువ్వు ఫ్రాడ్ యాస్కెన్ అంటాను అంటాడు ఎప్పుడన్నా. లేదు ఆయన ఇంకొకటి ఇంకోటి యాక్షన్ చేస్తే కూడా బాగుంటుంది అన్నట్టు. ఎక్కువ తక్కువ మంది యాక్టర్లు తక్కువ మంది అవుతారు కదన్నా, ఇంట్లో రెమ్యునరేషన్ ప్రాబ్లం ఉండదు. ఈ రెండుట్లో నాయనకి నచ్చింది దాని ఉన్నది ఆ క్యారెక్టర్ ఉంది కానీ చెప్తే ఇప్పుడు మళ్ళీ ఆడియన్స్ ఆయననే ఫాలో అయిపోతారు. ఇద్దరు ఫేవరెట్ ఇప్పటికి. ఇప్పుడు ఇంట్లో మ్యూజిక్ ఏమో నువ్వు తబ్లాల మీద కొడతామంటే వంగవేటి కొడుతున్నావు ఈ ఫ్లం మీద. మ్యూజిక్ ఎవరే దీనికి? ఈయన జేమ్స్, లియోన్ జేమ్స్. రెండు ఫెయిల్ ఉన్నట్టు లియోనియో అన్నట్టు అదేదో రీసార్ట్ ఫెయిల్ ఉంటుంది అట్లున్నది. లియోనియో రిసార్ట్ ఇద్దరం కలిసి పబ్లిసిటీ చేసినాం ఫ్రీగా, ఇద్దరికి ఒక సూట్ రూమ్ వెళ్ళాలి. మంచిగా వచ్చినాయి పాటలు. అవును, ఇంట్లో రీల్స్లలో కూడా మంచిగా తిరుగుతున్నాయి. నీది నీకే షేర్ చేస్తుంటే ఎట్లుంటుంది? మంచిగా అనిపిస్తుంటుంది. ఈ ఇంకా నువ్వు చూసినావు లేదో చాలా మంచి మీమ్స్ వచ్చినాయి. ఆల్మోస్ట్ పడిపోయింది పిల్ల మీద. అవును, ఇక పడిపోయింది అంటే ఊతూ ఊకుంటుందా ఇక చూడంగానే. అగో మనకు తెలుగు రాకున్నా కూడా అర్థమవుతుంది అంటే అది ఎంత ఉన్నది మీమ్స్. దాని మీనింగ్ అర్థమైందా నీకు? అర్థమైంది. చెప్పు ఒకసారి నీ నోటితో మళ్ళీ. అయ్యో ఇప్పుడు ఇంత చెప్పారు మళ్ళీ. సరే పాడు పాట పాడు. యా సింగ్ నో నివేత పెద్దరాజు నెవర్ సాంగ్ ఆన్ టెలివిజన్ ఆర్ యూట్యూబ్. అంటే ఎఫర్ట్ కాల్ రే నడుపుతావా ఇగ? వి బోత్ విల్ సింగ్. ఎప్పటి కార్లో నడుపుతావు అంటుండ్రు. ఐమ్ బికాజ్ ఇట్స్ టేకింగ్ టైమ్ ఫర్ మీ టు అండర్స్టాండ్ హిస్ సెంటెన్స్. బఫరింగ్ టైమ్, బఫరింగ్ టైమ్. కార్లు రేసింగ్ చేస్తావు గాను, ఎందుకు అంత గుండె ధైర్యం నీకు? ఇప్పుడు ఒక బైక్ ఇస్తే మనోళ్ళు ఒక్కోసారి ఫాటక మీదకి ఎక్కిస్తారు. అసలు నువ్వు రేసింగ్ ఎట్లా పోతున్నావు, ఎంత ధైర్యం నీకు అంటున్నావు? కొంచెం ఎక్కువనే ఉంది ధైర్యం. రిస్క్ తీసుకోవాలి కదా. కార్ ఎట్లా నడుపుతుంది తెలుసా? ఈ కాలు ఇక్కడ మడుచుకొని ఇట్లా పెట్టుకొని ఇట్లా నడుపుతుంటుంది. అంటే ఆటోమేటికా? ఇట్లా ఇట్లా మడత పెట్టుకొని ఇట్లా పెట్టుకొని తినుకుంటూ నడుపుతుంటుంది. అలా ఫాస్ట్ పోతుంటుంది. చూసినావా రేసర్ అనిపించుకున్నావు? మొన్న హైదరాబాద్ లో జరిగినప్పుడు పోవద్దా మరి? దుబాయ్ లో ఉన్నాను. కాలింగ్ కాలింగ్ వచ్చింది, నేనే అది ఇంట్రొడ్యూస్ చేశాను ఇక్కడ. ఇంట్రొడ్యూస్ చేశాను. ఒక మోడల్ కార్ ఏమైనా ఇనాగ్రేట్ చేసింది. చూసినావా నువ్వు ఒక డ్రైవింగ్ ఇది పెట్టొచ్చుగా మరి. డ్రైవింగ్ అది సోదరాజు డ్రైవింగ్ స్కూల్ ఒక కాలతోని నేర్పించబడు. తినుకుంటా ఎట్లా నడపచ్చు ఇట్లా పెట్టు, నేను కూడా వస్తా. అలానే నేను చేస్తా, తింటే డ్రైవ్ చేస్తా. ఈమె దుబాయ్ అనుకుని ఇక్కడ నడుతుంటది కాలు పెట్టుకొని తినుకుంటా. అప్పుడు సీటు మెల్లవో మెల్లవో అంటే నాకు రాదనుకున్నాడు రైట్. డోంట్ ఇన్సల్ట్ మీ అంటుంటే ఎద్దు వచ్చింది మధ్యలో బ్రేక్ వేసి. దుబాయ్లో ఎద్దులు ఉండవు ఇటుంటే రోడ్డు మీద, నువ్వు అంత దర్జాగా నడిపోద్దని చెప్పిన. ఇప్పుడు వీరో మీకు అంతకుముందు ఇద్దరు కలిసి చేసారు వీరో వీరోయిన్, ఇప్పుడు డైరెక్ట్ స్కానింగ్ చేస్తుంటే ఎప్పుడన్నా అట్లా అనిపించిందా నీకు? ఈయన ఈయనేంది ఇట్లా చెప్తుండు, హీరో ఉంటేనే మంచిగా ఉండే, ఇప్పుడు అన్నీ చెప్తుండే అనిపించిందా? హర్ట్ అవ్వకుండా చెప్తాడు. ఏమైనా లైక్ నాకు కొత్త విషయం చేయాలి అనిపిస్తుంది నేను అడుగుతా, బట్ హీల్ బి లైక్ నో యు నో ఇట్ డజంట్ సిట్ వెల్ దాట్ అని హర్ట్ అవ్వకుండా చెప్తాడు. కానీ కొంచెం హర్ట్ అవుతుంది యాక్టర్గా డైరెక్టర్ నో చెప్తుంటే హర్ట్ అవుతుంది. సారీ నేను వెళ్తా. అయితే మీ ఇప్పుడు కాంపిటీషన్ అంటే అన్నని ఇడవలేవు కదా, తరుణ్ బాక్సర్ అన్నాను. తరుణ్ బాక్సర్ తరుణ్ అదేంటంటే వాస్తు అన్నట్టు, అది
ఫస్ట్ టైం బాక్సర్ని పెట్టుకుని ఇటు కొట్టినా కదా పలక్నా మదాస్లా బీటీ సైదులు, ఈసారి కూడా పెడితే సెంటిమెంట్ అన్న చూడు డైరెక్ట్ కర్ వచ్చి వీరో అయిపోతున్నాడు అన్న. నేనేమో మళ్ళీ వీరోగా వచ్చి డైరెక్ట్ కర్ అయిపోతున్నాను. మీరు అందరూ రూమ్మేట్సా ఒకటే దగ్గర నీళ్ళు తాగేటోలా? గ్లాస్మేట్స్. గిలాసులు అట్లా లేవు, లేను గిలాసులు తాగితే గిట్లెట్లు ఉంటుండే, ఫండోలు ఉన్నావు నువ్వు తాగవు, కళ్ళు తాగినట్టు యాస్కెనింగ్ చేస్తావు అంతే. ఏదో ఫొగాస్ ఉంటుంది వీరుస్తావా? ఓయమ్మ అది చూస్తేనైతే బీడి కట్టను సుట్ట చేసి ఒకతానే పెట్టినట్టుంది. ఎంత ఉంటుంది అంటే ఆ సుట్ట రేటు? మన దిక్కు అయితే ఒక 20 రూపాయలు 30 రూపాయలు. 8000? సంసారం నున్నగానే అవుతుంది ఇక. ఉత్తగా గాలి ఎక్కిర్చడానికి 8000 పెడితే 2 బియ్యం సంచులు వస్తాయి, 4 వస్తాయి. మరి ఏంటిది అన్నట్టు దాని స్పెషల్? ఏం లేదు, వాడు పైసలు ఉన్నాడు వాడు సినిమాలో. ఇద్దరు తాగారు కదా, ఒకడేమో ఓగుమల్లెడు ఉంటాడు, ఒకడు మంచివాడు ఉంటాడు. ఒకడేంది ఓగుమల్లెడు? ఓగుమల్లెడు అంటే పెద్ద జకారగాడు. ఈడు ఆయన బట్టలు వేసుకున్నప్పుడు ఆయనకి బతకాల్సి వస్తుంది. వీడు వన్ ప్లేస్ లో పోయి వన్ బట్టలు వేసుకుని దిగిన ఫోటో వరుసదాఫీ మాట్లాడుతున్నాడు. ఒక్కొక్కసారి నాయననేమో అంకుల్ అంటున్నాడు, అమ్మ నా ఆంటీ అంటున్నాడు, వరుసొంగడం తప్పినాడు ఈడెక్కడ అంటే ఎన్కట్ సినిమాలో కనెక్షన్ అయింది అంట అని అన్నారు కదా. ముందున్నది ఇట్లనే కథ సేమ్ సేమ్ అంటాను అంటే అందుకోసం అనుకే టైలరింగ్ 2 పెట్టిండ్రు. ముందు టైలరింగ్ పెట్టాగానే ఏ ఇది ఆ కథ అన్నారు కదా, ఇంకోటి 2 రోజులు అందుకే పెట్టిండ్రు. గజబిత్తిర్లా ఊ అంటే గింత అడిగితే నువ్వు గింతే చెప్తున్నావు. ఎవరు చెప్పిరు ఐడియా? అది నాదే నా ఇచ్చల విడి. ఏ ఐడియా వస్తే అది చేస్తుంటా. సడన్గా స్నానం చేస్తుంటే ఐడియా వస్తుంటుంది. పొద్దున్న షూటింగ్కి వెళ్ళే ముందు పోయి మొత్తం మార్చేసి ఇంకోలాగా తీసేస్తుంటా. చూసుకోకుండానే పోతావా? మరి అంత ఫాస్ట్గా పోతా మా అమ్మ నీకు వేస్తారు ఇప్పుడు బిత్తిరి అనేది బిత్తిరి అని కళ్ళద్దాలు నోట్లో అటువంటిది గంట చూట పెడతారు ఇక పెట్టి ఇట్స్ అబౌట్ ద సబ్జెక్ట్ అని ఒక దండ వేస్తారు ఇక రాకని. కానీ ఇంట్లో ఈ ముచ్చట్లో నీకే ఎక్కువ పడతాయి దండలు, టోఫీ పెడతారు. అంటే నీకు ఇటువంటి ఆలోచనలు ఫలక్నామా దాస్ తర్వాత దాస్ కథంకి ఆ కథ ఈ కథ కంటిన్యూస్ ఉంటుంది? లేదు లేదు, వాడు ఫలక్నామా దాస్, వీడి పేరు కృష్ణదాస్. నేను డైరెక్షనింగ్ చేసినప్పుడు అట్లా తోక దాస్ పెడదామని. నెక్స్ట్ సినిమాలో గోపాల్ దాస్ డైరెక్షన్ చేస్తే సినిమాకి సంబంధం ఉండదు, కానీ ఇంకా చేసినప్పుడల్లా అదొక సెంటిమెంట్, అట్లా ప్రేమ అంతే ఆ పేరు మీద. దాసుడు అంటే ఒక సేవకుడే అంతే, చాలా మంచోడు. ఇంట్లో ఇంటుంటే ఏదో శ్లోకంలో నీ పేరు వచ్చింది విశ్వక్సేనం అని వచ్చింది, అది సుప్రభాతం లెక్కున్నది. విశ్వక్సేనుని పుత్రరత్నం తస్కస్కం బొట్లు అను అదా హీరోయిన్ అన్నాక అను. నువ్వు నాకు ఆల్రెడీ ఇక్కడ కొంచెం మెంటల్ అయ్యి కూర్చో, మెంటల్ మదిలో ఇక్కడ కొంచెం పాగలు వస్తుంది. విశ్వస్కేనుడి పుత్రరత్నం తస్కస్కం నీకు వచ్చు వచ్చు కానీ చెప్తలే, అంటే కొద్దిసేపు రిహార్సల్ టైం అడిగినా అటు వెళ్ళి ఇటు వచ్చిన. అయితే నువ్వు కథ నీకోసానికే రాసుకున్నావా లేకుంటే ఎవరికైనా రాసి నువ్వు తీసినావు? ఎవరికి సెట్ కాదు. నేను ఎవరికోసం రాయా? నేను నా కోసమే, నేను ఇంత ఓపిక పెట్టేది నా కోసమే పెట్టుకుంటా. ఇప్పుడు నేను నాకు వచ్చిన కాడికి నేను ఇంకొకరికి ఇట్లా చేయి సీన్ అని చెప్పి ఓపిక అయితే నాకు లేదు. చెప్పుకునే పందగుతుంది కదా, చదువుకొని పోయి యాక్టింగ్ చేసేస్తావు, టైం సేవ్ అవుతుంది. నా సినిమాలు ఇంకో హీరో ఉంటే అప్పుడు చేస్తా, ఇంకో హీరోకి డైరెక్షన్ మాక్సిమం నేనే చేసుకుంటాను. నేను చూసి అంటే ఇద్దరు హీరోలు ఒకప్పుడు ఉంటుండే దాసరి నారాయణరావు సారు అల్లాలే రాసుకొని చేస్తారు, ఇప్పుడు సిద్ధుబాయిని నిన్ను చూస్తే అట్లే అనిపిస్తుంది ఎవర్రా మన రాత రాసేది, మన రాత మన అంటే నచ్చినట్లుగా నీ తల రాతను నువ్వే రాయాలి అన్నట్టున్నది. ఇన్స్పిరేషన్ మీది ఎందుకు ఇన్స్పిరేషన్ అయింది అంటే లగ్గాలు చేసుకోలేదు ఇంతవరకు. ఇన్స్పిరేషన్ వచ్చినాయా మళ్ళీ మ్యాచ్లు? మ్యాచా? లేదు నేనే చూసుకుంటున్నా. ఒకటి అవులవ్వా అవులవ్వా ఏదో నడుస్తుంది నడుస్తుందా సినిమా హిట్ అయితే. ఇంకా చెప్పు నువ్వేం మాట్లాడతలేవు, మంచిగా కళ్ళకు సుర్మ పెట్టినవు, అన్ని సామాన్లు పెట్టుకున్నావు, ఏ బిత్తిరోడ మాట్లాడిరా అంత ఫొట్టితో మాట్లాడిస్తలేము అంట. నాకు మీరంటే అంత ఇష్టం అని ఒక నాకు చాలు చాలు, నా నుంచి నువ్వేం నేర్చుకోలేవు. ఏం నేర్చుకోలేదు తప్ప ఏమి నేర్చుకోలేదు, ఇది నేర్చుకున్నాను. అదా సూపర్. అయితే ఉగాది పండుగకు అందరినీ ఇట్లా ఒక ఊఫ్ ఊఫేనికే ధమ్కి వచ్చేస్తుంది కానీ
మళ్ళా ఆడియన్స్ కు చెప్పు ఎందుకు చూడాలి సినిమా. సినిమా ఎందుకు చూడాలంటే ఆగమాగం అవుతారు సెకండ్ హాఫ్ లో, ఉన్నకాడ ఉండరు, బాత్రూమ్ పోలేరు, టిస్టులు ఉంటాయి అట్లా మొత్తం ఊపేస్తుంది, చెమటలు వస్తాయి, గుండె బరువు అవుతుంది, పర్షన్ పర్షన్ అవుతుంది. బయట సినిమా థియేటర్ బయటకు వచ్చినా కొంచెం పిచ్చి పిచ్చిగా ఉండదు. సినిమాల ముచ్చట ఏమేమి ఉన్నది చెప్పు. ఐ ఎంజాయ్డ్ వర్కింగ్ ఇన్ ధమ్కీ, నాకైతే చాలా ఇష్టం ఈ ఫిల్మ్. నేను చూడలేదు, ఇంకా ఫుల్ ఫిల్మ్ చూడలేదు, కానీ నేను చూసినట్టు వరకు నాకు తెలుసు దట్ దిస్ ఇస్ గోన్ బి అ వెరీ గుడ్ ఫిల్మ్ అందరికీ, లైక్ ఫ్యామిలీకి, కిడ్స్కి, పెద్దవాళ్ళకి. సో ఖచ్చితంగా అందరూ ఎంజాయ్ చేశారు. సో డెఫినెట్గా చూడాలి థియేటర్కి వెళ్ళి. మిస్ చేయకుండా ఉగాది పండుగకు వస్తున్నా ఒక మంచి ధమ్కీ ఇవ్వాలంటే నేర్చుకోవచ్చు. అందులో నేర్చుకునే లోపు ఇంకో ధమ్కీ పడుతుంటుంది, రకరకాల ధమ్కీలు ఉంటాయి. ధమాకు పెద్ద పనే పెట్టిరు, అయితే ధమాకి పని ఎక్కువ అవుతుంది రానే లోపు పాట వస్తుంది. ఇవి దో నెంబర్లు వస్తలేవు మళ్ళీ నీ ఎప్పుడు ఎందు నెంబర్లు. అదే సినిమా హీట్ అయినాక టూ వస్తుంది. టూ అయితే తరుణ్ భాస్కర్ ఈ పార్ట్ వన్ లో ఉన్న వాళ్ళు అందరు పిల్లలతో చేస్తుండ్రు, అంటే నా కొడుకు పిల్లలు పెడితే నేను ఫలక్నామా దస్టు ఈ నగర మిగిలిన వాటి టూలు నేను తీస్తా. ఈ నగరానికి ఏమైనా టూ అయితే తరుణ్ బాక్సర్ ఆయన ఆయన పిల్లలతో నా పిల్లలతో కలిపి తీస్తారంట. అంత లేట్ అయ్యేటట్టుంది. అదే అయితే లేట్ చేయకుండా ఈ ఉగాది పండుగకి అయితే మేము పోతాం, ఇక చూసుకుందాం. ఇక ఏమంటావునా, గంట సుట్ట నువ్వు తాగుతావు నేను తాగుతావు, మీరైతే ఫోన్లు ఊతందరు పోయి శుక్రవారం ఆడే కదా. శుక్రవారమే కానా బుధవారం, బుధవారం వస్తుందా గురువారం, బుధవారం వెనస్డే బుధవారమే కదా, నాకే బాగా వచ్చేది. అవును నేను ఆస్తు చూసుకోలేను ఎక్కువ, నీ మీద ఇడిచిపెట్టినా డైరెక్షన్ కదా, నువ్వు అన్ని రాస్తావు అని ఇడిచిపెట్టేసిన అంత నమ్మకం ఉంది నువ్వు అంటే, నీ దాన్ని ముందర కూర్చుంటే కాన్ఫిడెన్స్ ఉంది. ఇంకా థియేటర్లో 70 mm ముందు కూర్చుంటే ఇంకా హ్యాపీగా ఉంటుంది. ఓకే అన్న, థ్యాంక్ యూ, మంచిగా హీట్ కొట్టి 2 నెంబర్లు తీయి ఇంకా. ఓకే నాన్న, థ్యాంక్ యూ.